అందరికీ నమస్కారం ఈరోజు మనము కవిత్రేయంలో ద్వితీయుడైన అద్వితీయమైనటువంటి కీర్తిని పొందిన తిక్కన రాసిన మహాభారతంలోని ధర్మజుని వాక్చాతుర్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి విందాం ముందుగా ఈ ధర్మజుని వాక్చాతుర్యం పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయాన్ని చూద్దాం ధర్మజుని వాక్చాతుర్యం పాఠ్యాంశ కవి తిక్కన మన తెలుగు సాహిత్యంలో నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురిని కవిత్రేం అంటారు మొదటిసారిగా ఈ ముగ్గురిని కవిత్రేమని పిలిచిన వాడు చింతలపూడి ఎల్లనార్యుడు రాధామాధవం అనేటువంటి కావ్యంలో ఈ ముగ్గురిని కవిత్రేం అని సంబోధించడం జరిగింది నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కూడా మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు మహాభారతం తెలుగులోకి అనువాదం కావడానికంటే ముందు అది సంస్కృత భాషలో ఉండేది సంస్కృతంలో మహాభారతాన్ని రాసినవాడు వేదవ్యాసుడు అష్టాదశ పురాణాన్ని కృత్వా సత్యవతి సుత అని సత్యవతి కుమారుడైనటువంటి వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలను రాశాడు పద్దెనిమిది పురాణాలను రాశాడు ఆ పద్దెనిమిది పురాణాలతో పాటు ఒకే రాశిగా ఉన్నటువంటి వేదాలని దేనికదిగా విభజించాడు అంటే వేదాల రుక్కులన్నీ మంత్రాలన్నీ ఒకే రాశిగా ఉంటే దాంట్లో ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటి మంత్రాలు లేదా ఒక్కొక్క అంశానికి సంబంధించిన విషయాలను దేనికదిగా విభజించి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు వేదాలుగా విభజించి చెప్పాడు అలా నాలుగు వేదాలను విభజించాడు అష్టాదశ పురాణాలను రాశాడు ఈ మొత్తం సారాంశాన్ని కూర్చి ఆయన రాసినటువంటి గ్రంథము మహాభారతం ఈ మహాభారతానికి వేదవ్యాసుడు పెట్టినటువంటి పేరు జయ సంహిత మహాభారతానికి వేదవ్యాసుడు పెట్టినటువంటి పేరు జయ సంహిత ఈ జయ సంహిత వేదసారాన్నంతా ఇముడ్చుకొని ఉంది కాబట్టి దీన్ని వేదం అని కూడా పిలవడం జరిగింది ఇందులో ఈ మహాభారతానికి భారతం అని పేరు రావడానికి సంబంధించినటువంటి ఇతివృత్తంలో మనకు భరతునికి సంబంధించినటువంటి గాథలు లేదా భరత వంశానికి సంబంధించినటువంటి కథలు కథ అంశము కావున ఇది భారతం అయింది పెద్దది కాబట్టి మహాభారతం అయింది వేద వ్యాసుడు రాసినటువంటి మహాభారతంలో వంద పర్వాలు లక్ష శ్లోకాలతోటి పెద్దగా ఉంది అది ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథంగా పేరుగాంచింది సంస్కృత మహాభారతము వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతం అలా వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి రాసినటువంటి కవులు ముగ్గురు నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కవులు మహాభారతాన్ని తెలుగులో రాయడం వల్ల ఈ ముగ్గురు కవులను మనము అంటాం అయితే ఈ ముగ్గురు కవులు ఒకే కాలానికి సంబంధించిన వాళ్ళు కాదు ఇందులో నన్నయ్య పదకొండో శతాబ్దానికి చెందినవాడు తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి ఎర్రన పద్నాలుగో శతాబ్దానికి చెందిన కవి మహాభారతంలో నన్నయ్య ప్రారంభించి ఆదిపర్వము సభాపర్వము అరణ్య పర్వంలో సగభాగాన్ని రాశాడు ఇక తిక్కన విరాట పర్వం నుండి మొదలు పెడితే స్వర్గారోహణ పర్వం వరకి మొత్తంగా పదిహేను పర్వాలను తిక్కన పూర్తి చేశాడు ఎర్రన నన్నే వదిలిపెట్టినటువంటి అరణ్య పర్వశేషాన్ని పూర్తి చేశాడు ఈ ముగ్గురు రాశిపరంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కావచ్చేమో కానీ వాసిపరంగా ముగ్గురు గొప్పవాళ్ళే ఎందుకంటే అసలు మార్గమే లేని చోట ఆ మార్గాన్ని ప్రారంభించినవాడు కాబట్టి దాత నన్నయ నన్నే గొప్పవాడు ఆ మార్గాన్ని పరిపుష్టి చేసినటువంటి విదాత తిక్కన అంటే ఆ మార్గాన్ని గొప్పగా తీర్చిదిద్దినటువంటి వాడు కాబట్టి విధాతగా పేరుగాంచిన తిక్కన గొప్పవాడు ఆ ప్రారంభించిన మార్గాన్ని తీర్చిదిద్దపట్టినటువంటి ఈ మార్గాన్ని రెండింటిని అనుసంధానం చేశాడు కాబట్టి సందాత ఎర్రన కావున ఎర్రన కూడా గొప్పవాడు ఇలా దాత నన్నయ విధాత తిక్కన సందాత ఎర్రన ఈ ముగ్గురు కూడా కవిత్రేయంగా పేరుగాంచారు ముగ్గురు సమానమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాళ్ళే ఎవరికి వారిది ప్రత్యేకత కలిగినటువంటి స్థానం మనకు సాహిత్యంలో కనిపిస్తుంది ఇక మనం ఈ పాఠ్యాంశానికి సంబంధించి తిక్కన గురించి చూసుకున్నట్టయితే తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి నెల్లూరును పరిపాలించిన మనుమ సిద్ధికి ఆస్థాన కవి నెల్లూరును విక్రమసింహపురి అంటున్నాం ఆ నెల్లూరు నది ఒడ్డున వెలిసినటువంటి ఆ నెల్లూరును పరిపాలించిన సిద్ధికి ఈయన ఆస్థాన కవి తిక్కనకి రెండు బిరుదులు ఒకటి కవిబ్రహ్మ రెండవది ఉభయ కవిమిత్రుడు కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడు కవిబ్రహ్మ అంటే తిక్కన స్వయంగా కవి ఎందరో కవులను తనకు శిష్యులుగా కలిగి ఉన్నాడు ఆయన మనమసిద్ధి ఆస్థానంలో కవిగా ఉన్నాడు సర్వ సైన్యాధ్యక్షునిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఇన్ని కీలకమైనటువంటి స్థానాల్లో ఉండడం వల్ల చాలా మంది కవులకు ఆశ్రయం ఇచ్చేటువంటి తాహతు శక్తి కలిగి ఉండడం వల్ల ఎందరో కవులను పెంచి పోషించాడు ఆయన ఆయన స్వయంగా కవి కవులను ఆశ్రయించ కవులకు ఆశ్రయాన్ని కల్పించాడు కాబట్టి ఆయన కవి బ్రహ్మ ఎంతో మంది శిష్య పరంపర ఉంది మనకు తిక్కన కవుల్లో మూలఘటిక కేతన మొదలైనటువంటి కవులు కనిపిస్తారు కావున తిక్కన కవి బ్రహ్మ రెండవది ఉభయ కవిమిత్రుడు ఉభయ కవిమిత్రుడు అనే దానికి రెండు అర్థాలు కనిపిస్తాయి ఒకటి తిక్కన శైలి దృశ్య కావ్యంగానూ శ్రవ్య కావ్యంగానూ ఉంటుంది నాటకీయ శైలితో ఉంటుంది అంటే ఆయన మహాభారతం చదివితే వినడానికి బానే ఉంటుంది అది చదివితే మనం చూస్తున్నట్టుగా దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది అందుకోసమనే అది దృశ్య కావ్యము శ్రవ్య కావ్యము లక్షణాలతో తన భారత రచన కొనసాగింది కావున ఆయన ఉభయ కవిమిత్రుడని లే రెండవది ఆయన సంస్కృత పదాలను తెలుగు పదాలను సమానంగా ఆదరించాడు ఎంత కఠినమైనటువంటి సంస్కృత శబ్దాలు వేశాడో కవిత్వంలో అంతే తేట అయినటువంటి తేట తెలుగు పదాలతోటి కవిత్వం రాశాడు అందుకే తెలుగును సంస్కృతాన్ని సమంగా ఆదరించాడు కాబట్టి ఆయనను ఉభయ కవిమిత్రుడు అన్నారు ఇలా తిక్కన బిరుదులు రెండు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించి తన భారతాన్ని హరిహరనాథునికి అంకితం చేశాడు తిక్కన హరిహర నాథ తత్వాన్ని ప్రతిపాదించాడు నిజానికి మనము సామాజిక ఉద్యమాల నేపథ్యం నుండి చూస్తే మనకు సాహిత్యంలో గొప్ప సంస్కర్తలు కనబడతారు ప్రాచీన సాహిత్యంలో అందులో మొట్టమొదటి సంస్కర్త మనకు పాల్కురికి సోమన శివ కవుల యుగానికి సంబంధించినటువంటి పాల్కురికి సోమన ఆనాడే కులమతాలను నిరసించి బ్రాహ్మణు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వధువును శూద్ర కులానికి సంబంధించిన ఇచ్చి ఆదర్శ వివాహం చేస్తాడు అనాడే పాల్కురికి సోమన మనకు సాహిత్యంలో మొదటి సంఘ సంస్కర్తగా కనబడితే ఆయనను అనుసరించి వచ్చినటువంటి వాళ్ళలో తిక్కన గొప్ప సంఘ సంస్కర్తగా కనబడతాడు తిక్కన కాలం నాటికి సమాజంలో వైషమ్యాలు ఎక్కువయ్యాయి శివు శివుణ్ణి పూజించేవారు శివభక్తులు శైవులు విష్ణువును ఆరాధించే వాళ్ళు విష్ణు భక్తులు వైష్ణవులు తమ దేవుడే గొప్ప అంటే తమదేవుడే గొప్ప అనేటువంటి ఆ ఆ స్థితి ఒక ఉన్మాద స్థితికి వెళ్ళిపోయింది తిక్కన కాలం నాటికి ఎంతటి ఉన్మాద స్థితి అంటే శివభక్తులు కాని వాళ్ళు ఉండడానికి వీల్లేదు శివభక్తులు కానిటువంటి వ్యక్తులు చంపేయాలనేటువంటి భావన ఇటు శివభక్తుల్లోనూ వైష్ణవుడు కాని వాడు జీవించడానికి అర్హుడు కాడు కాబట్టి వాడిని చంపేయాలనే భావన అటు వైష్ణవుల్లోనూ ఉండి ఈ శైవులకు వైష్ణవులకు మధ్య తీవ్రమైనటువంటి విద్వేషాలు ఉండి సమాజంలో ఒకరినొకరు తిట్టుకోవడం నుండి చంపుకోవడం దాకా ఒకరంటే ఒకరికి పడకపోవడం అనేటువంటి తీవ్ర స్థాయి మనకు ఆనాడు పదమూడో శతాబ్దంలో కనిపిస్తుంది ఈ అంశాన్ని మనకు సినిమాల్లో దశావతారం సినిమాలో మనకు కమల్ హాసన్ నటించిన దశావతారం సినిమాలో కనిపిస్తుంది అక్కడ రాజరాజు రాజు శివభక్తుడు భక్తుడుగా వైష్ణవుడు అతడు శివుణ్ణి ఒప్పుకోనందున విగ్రహాన్ని కట్టి సముద్రంలో పడవేయడం అంటే అంతటి తీవ్రమైనటువంటి శిక్షలు ఉండేవి అంటే అధికారం ఎవరిదంటే వాళ్ళ మతము అక్కడ డామినేట్ చేయడం అనేటువంటి మనకు ఆ రోజుల్లో కనిపించేది అలా ఇటు శైవము అటు వైష్ణవము పరస్పరం విరు పరస్పరం ఒకరంటే ఒకరు పడకుండా సమాజాన్ని ఎప్పుడు అల్లకల్లోలంగా ఇబ్బంది పెట్టేటువంటి దిశగా ఆనాటి సమాజం అట్లా ఉంటే దాన్ని చూసి కవిగా ఉన్న తిక్కన ఒక సామాజిక బాధ్యతతో కవి ఎప్పుడూ కూడా సామాజిక బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలంటారు ఒక సామాజిక బాధ్యతతో తిక్కన ఆనాడు సోమా అనే ఒక యజ్ఞాన్ని సంకల్పించి పెన్నానది ఒడ్డున సోమా అనే యజ్ఞాన్ని చేసి సర్వమత సమ్మేళనం పెట్టాడు అన్ని మతాలకు సంబంధించినటువంటి మతాధికారులను పిలిపించి అన్ని మతాల సారాంశం ఒక్కటి అనేటువంటిది అక్కడ ప్రతిపాదించాడు ప్రతిపాదించి మీరు కొట్టుకుంటున్నటువంటి ఆ హరి ఈ హరుడు వేరు వేరు కాదు హరిహరులు వేరువేరు కాదు హరిహరులు ఒక్కరే హరిహరులు వేరు వేరు కాదు హరిహరులు ఒక్కరే అని చెప్పి హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించాడు హరిహరుడు వేరువేరు కాదు హరిహరనాథుడు ఒక్కడే అని చెప్పి హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించి తన భారతాన్ని ఆ హరిహరనాతునికి అంకితం ఇవ్వడం జరిగింది తన భారతాన్ని ఆ అంకితం అంకితమిచ్చాడు తన భారతం విరాట పర్వంలో ప్రారంభించినటువంటి సందర్భంలో ఆ హరిహరనాథుడు తనకు కలలో కనబడి భారతాన్ని ఆంధ్రావలి మోదంబరైనట్లుగా భారత రచన చేయమని ఆదేశించాడని తాను భారతాన్ని రాసి ఆ హరిహరనాథునికి అంకితం ఇవ్వడం జరిగింది అలా తిక్కన స్థాపించిన హరిహరనాథ తత్వం అనంతర కాలంలో చాలా మంది కవులు తమ రచనల్ని ఆ హరిహరనాథునికి అంకితం ఇవ్వడం మనకు సాహిత్యంలో కనిపిస్తుంది అలా తిక్కన మహాభారత రచన హరిహరనాథునికి అంకితం ఇవ్వడం జరిగింది ఈ హరిహరనాథ తత్వాన్ని గురించి చెప్తూ తిక్కన ఒక గొప్ప పద్యాన్ని రచించాడు ఆ పద్య శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప మూర్తియై హరిహరంబగు రూపముదాల్చి విష్ణు రూపాయ నమ శివాయ నిడు భక్త జనంబు వైదిక ధ్యాయితకిత్సెచ్చు పరతత్వము గుల్చెదనిష్ట సిద్ధికిన్ అంటాడు శ్రీయన గౌరి నాబరగు చెల్వకు చిత్తము పల్లవింప ఈ లక్ష్మీదేవికి ఆ పార్వతీదేవికి ఇరువురి మనస్సులకు ఆనందాన్ని కలిగింపజేసేటువంటి భద్రాయుత మూర్తి అయినటువంటి ఆ విష్ణువు హరిహరంబగు రూపము దాల్చి రూ నమశివాయ విష్ణు రూపాయ నమశివాయ విష్ణు రూపంలో ఉండేటువంటి ఆ నమశివుడు శివునికి నమస్కరిస్తానని చెప్పి అలాంటి రూపాన్ని నిజానికి మనకు ఒక దేవుణ్ణి సృష్టించినటువంటి కవి ఎవరు అంటే తిక్కన కనబడతాడు సాహిత్యంలో ఒక దైవాన్ని సృష్టించినటువంటి కవిగా మనకు దిక్కన సాహిత్యంలో కనబడతాడు అలా ఆ హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించి హరిహరనాథ రూపాన్ని ఆయన సృష్టించాడు ఆయన స్థాపించిన హరిహరనాథ తత్వానికి అనుకూలంగా మలచబడ్డటువంటి విగ్రహం ఇప్పటికీ నెల్లూరు దగ్గర భైరవ కోనలో ఆ హరిహరనాథుని యొక్క విగ్రహం మనము చూడవచ్చు ఈ హరిహరనాథ తత్వాన్ని సృష్టించినటువంటి తిక్కన మనకు సమాజంలో ఆనాటి సమాజంలో తెలుగు సాహితీ సమాజంలో కూడా గొప్ప సంస్కర్తగా కనబడతాడు అలాగే తిక్కన రచనల విషయానికి వస్తే తిక్కన మొదటగా రాసినటువంటి రచన నిర్వచనోత్తర రామాయణం రెండవది మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తంగా పదిహేను పర్వాలు విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు ఈ రెండు రచనలు మనకు లభిస్తున్నటువంటి రచనలు ఈ రెండింటితో పాటు తిక్కన రచనల్లో విజయసేనము కవి సార్వభౌమ ఛందస్సు కృష్ణ శతకము ఈ మూడు రచనలు కూడా తిక్కన రాశాడని చెప్తారు ఈ మూడు ప్రస్తుతం లభించడం లేదు లభించినటువంటి రచనల్లో తిక్కన రచనలు రెండు ఒకటి నిర్వచనోత్తర రామాయణము రెండవది మహాభారతము నిర్వచనోత్తర రామాయణం నిర్వచనోత్తర రామాయణము కవి ఎప్పుడూ కూడా నవనవోన్మేషాలిని ప్రతిభామత అంటారు అంటే కవి ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభను కొత్త జ్ఞానాన్ని పొంది ఉంటాడు ఎవరైనా సరే తన క్రియేటివిటీ తన మార్క్ చూయించుకోవాలనుకుంటారు సమాజంలో ఎవరికి వారు అందులోనూ కవులు తన ప్రత్యేకత ఏంటో నిరూపించుకోవాలనుకుంటారు అందుకే మనకు సాహిత్యంలో పాల్కురికి సోమన తర్వాత అలా సాహితీ ప్రయోగం చేసినటువంటి కవి తిక్కన కనిపిస్తాడు తిక్కన నిర్వచన ఉత్తర రామాయణం రాశాడు మనకు రామాయణంలో ఆరు కాండాలుంటాయి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద కాండ సుందరకాండ యుద్ధకాండ యుద్ధకాండ అనంతరం సీతారాములకు పట్టాభిషేకం జరుగుతుంది అనంతరం జరిగినటువంటి కథ ఉత్తరకాండ మనకు సినిమాల విషయంలోకి వస్తే లవకుశ శ్రీరామ రాజ్యం ఆ సినిమాలకు సంబంధించినటువంటి కథాంశం అంతా కూడా ఉత్తరకాండ ఈ ఉత్తరకాండ సంబంధించి అనంతర కాలంలో కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణం రాశాడు కానీ ఈ ఉత్తరకాండకు సంబంధించినటువంటి కథ సంక్లిష్టమైనటువంటి కథ ఆనాటి సమాజంలో ఒక వ్యక్తి అన్నటువంటి మాటకు కట్టుబడి రాముడు సీతమ్మను అడవికి పంపాడు అడవిలో లవకుశులు జన్మించడము ఈ అంతా కూడా ఒక సంక్లిష్టమైనటువంటి కథ ఈ కథను తీసుకొని రామాయణంలోని ప్రారంభం నుండి హాయిగా అందరికీ తెలిసినటువంటి కథను కాకుండా ఉత్తర రామాయణాన్ని తీసుకొని అందులో దాన్ని నిర్వచనంగా రాశాడు మనకు పూర్తిగా పద్యంలో రాసినటువంటి రచన నిర్వచనోత్తర రామాయణం మొదటి రచనగా కనబడుతుంది పద్యము గద్యము కలిపి రాస్తే దాన్ని చెంపు కావ్యం అంటారు భారతం చెంపు కావ్యం పద్యం ఉంటుంది గద్యము ఉంటుంది అంటే కొన్ని చోట్ల పద్యంలో కొన్ని అంశాలు పద్యంలో ఇమిడ్చబడవు అలా పద్యంలో పద్యం అనేటువంటి ఛందస్సు చట్రంలో ఇమిడ్చడానికి వీలులేని చోట కవి తనకు అనుకూలంగా గద్యంలో రచన చేస్తాడు అలా పద్యము గద్యము కలిపి చెంపు పద్ధతిలో కౌల రచనలు సాగుతూ ఉంటాయి అలా కాకుండా పూర్తిగా పద్యంలో చేసినటువంటి రచనగా మనకు నిర్వచనోత్తర రామాయణం కనిపిస్తుంది ఆ నిర్వచనోత్తర రామాయణాన్ని రాసి తిక్కన ఆ నిర్వచనోత్తర రామాయణాన్ని తన రాజైన మనుమసిద్ధికి అంకితమిచ్చాడు తన రాజైన మనుమసిద్ధికి అంకితమిచ్చాడు కావ్యము కన్యక లాంటిది కన్న సప్త సంతానాల్లో కావ్యాన్ని ఒక సంతానంగా చెప్తారు ఆ సంతానాన్ని మనమసిద్ధికి అంకితం ఇవ్వడం వల్ల ఆనాటి నుండి మనమసిద్ధి తిక్కనను తిక్కన తన కూతురు లాంటి కావ్యాన్ని తనకు అంకితం ఇచ్చాడని భావించి ఆప్యాయంగా ఒక రాజు స్థానంలో ఉండి కూడా కవిని మామ అని ఆప్యాయంగా పిలిచాడని మనకు జన వ్యవహారంలోని ఐతిహ్యాలు చెప్తూ ఉంటాయి అయితే ఈ తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసే కాలం నాటికి అనంతర కాలంలో తిక్కన మళ్ళీ ఈ మహాభారత రచన చేశాడు ఈ రెండింటి మధ్య చాలా కాలం గ్యాప్ ఉంటుంది ఎందుకు అంటే తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసే నాటికి మనమసిద్ధి రాజుగా ఉన్నాడు మనమసిద్ధి ఆస్థానంలో ఉండి నిర్వచనోత్తర రామాయణం పూర్తి చేశాడు అనంతరం అక్కన బయ్యనలు అనేటువంటి మనమసిద్ధి యొక్క దాయాదులు ఒక యుద్ధంలో మనమసిద్ధిని ఓడించారు ఓడించి రాజ్యాన్ని ఆక్రమించారు రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు మనమసిద్ధి తిక్కన తనకు దగ్గరగా ఉండేటువంటి తిక్కన మొదలైనటువంటి కొంతమంది ఆత్మీయులతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళకి పట్టుబడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ అడవిలో కొంతకాలం జీవించాడు తిరిగి తన రాజ్యం తనకు రావాలంటే సైన్యం కావాలి ఆ సందర్భంలో తిక్కన మనమసిద్ధిని అక్కడే జాగ్రత్తగా ఒక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రదేశంలో అతనికి అన్ని వసతులు కల్పించి ఏర్పాటు చేసి అక్కడి నుండి ఓరుగల్లు సామ్రాజ్యానికి వచ్చాడు ఆనాడు ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు గణపతి దేవ చక్రవర్తి గణపతి దేవ చక్రవర్తి ఆస్థానానికి వచ్చి గణపతి దేవ చక్రవర్తి ఆస్థానంలో ఉండి ఇక్కడ మహాభారతంలోని పదిహేను పర్వాలు పూర్తి చేసి మహాభారతాన్ని గొప్పతనాన్ని వివరించి గణపతి దేవ చక్రవర్తిని మెప్పించి సైన్యాన్ని సహాయంగా స్వీకరించి ఈ సైన్యాన్ని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఈ అక్కన భయ్యనులను ఓడించి వలడూరు యుద్ధంలో ఓడించి తిరిగి మనమసిద్ధిని రాజ్యంలో సింహాసనం పైన కూర్చుండబెట్టాడు అతి కనుకు రాజ్య స్థాపనాచార్య అనేటువంటి బిరుదు మనకు కనిపిస్తూ ఉంటుంది తిక్కనకు మనమసిద్ధి రాజ్యస్థాపనాచార్య అనేటువంటి బిరుదు రావడానికి కారణం ఈ ఇది చరిత్ర ఈ చరిత్రలో మనకు తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాశాడు తిక్కన మహాభారతం రాశాడు ఈ రెండింటి మధ్య చాలా గ్యాప్ కనిపిస్తుంది ఈ రెండింటి కాలంలో ఆయన ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది నిర్వచనోత్తర రామాయణ కాలం రాసే నాటికి తిక్కనకు కాస్త గర్వం ఉన్నట్టుగా తన రచనలోని తన పద్యాల ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది కానీ మహాభారత రచనకు వచ్చేసరికి ఆయన పరిణితి పొందినటువంటి కవిగా మనకు కనిపిస్తాడు మహాభారత రచనలోని అంశాలను గమనించినట్టయితే తిక్కన ఒక పరిణితి పొందినటువంటి కవిగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు ఇక కవిత రచన విషయానికి వస్తే తిక్కన కవిత్వం గురించి ఒక మాట అంటాడు పలుకుల పొందులేక రసభంగము చేయచు మాటలు ఎలా ఉండాలా కవిత్వంలో ఉపయోగించే మాటలు ఎట్లా ఉండాలి అంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి అందరికీ పరిచయం ఉన్నటువంటి పదాలు ఉండాలి అది సంస్కృతం కావచ్చు తెలుగు కావచ్చు అంతేకాని ఎవ్వరికీ అర్థం కానటువంటి పదం ఎనడో మరుగునబడిపోయినటువంటి పాతపడ్డటువంటి మాటలను అవి అచ్చ తెలుగు పదాలు కావచ్చు కడలి రాచూలి అంటే ఎవరికీ అర్థం కాదు లక్ష్మీదేవి అంటే అందరికీ అర్థమవుతుంది సంస్కృత పదమే కావచ్చు కడలి రాజు చూలి అన్నప్పుడు అంత దూరంగా ఎవరికి వెళ్ళకపోవచ్చు అలా పాతబడ్డటువంటి మాటలని ప్రయోగించకూడదంటాడు పలుకుల పొందులేక రసభంగము చేయచ్చు పాతబడ్డటువంటి మాటలను కవిత్వంలో ప్రయోగించడం మంచిది కాదని చెప్తాడు తిక్కన అలాగే వ్యవహారంలో నిత్యంగా నిత్యం నిత్య నూతనంగా తొనిగిసలాడేటువంటి పదాలంటే అందరికీ పరిచయం ఉండేటువంటి పదాలతోటి పద్య కవిత్వ రచన చేయాలని అలతి అలతి తునీయల కాహల సంధించిన విదంబున మరగంజేతున్ అంటాడు తన కవిత్వం నాగటి చాలులాగా ఎంత సూటిగా ఉంటుందో తన కవిత్వం కూడా అలతి అలతి పదాలతోటి తేలికైన పదాలతో అర్ధవంతమైన పదాలతో అర్థమయ్యేటువంటి పదాలతో తన కవిత్వం రాస్తానని సవినీయంగా ఇక్కడ వ్యక్తం చేస్తాడు తిక్కన తన కవిత్వం గురించి చెప్తూ అలాగే తెలుగు భాష తివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలముగాదే అని మహాభారత ఆంధ్రీకరణ అవకాశం లభించినందుకు ఎంతో సంతోషిస్తాడు మహాభారతాన్ని నన్నయ్య రెండున్నర పర్వాలు రాసి వదిలిపెట్టిపోయాడు వదిలి ఆయన పూర్తి చేయనందుకు కించిత్ బాధపడ్డా కూడా తను రాయడానికి అవకాశం కల్పించినందుకు తిక్కని ఎంతగానో మురిసిపోయాడు మహాభారతం అనేటువంటి గొప్ప రచన అందులో సింహభాగం ఎక్కువ భాగం తను రాయడానికి అవకాశం కల్పించబడింది అంత గొప్ప అవకాశం వచ్చినందుకు తిక్కని ఎంత మురిసిపోయాడో తెలుగు భాష వినిర్మింపతి ఊరుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలముగాదే నేను జన్మలో చేసుకున్నటువంటి ఆ పురుషార్థము మోక్ష ఆ ఫలితంగానే నాకు ఈనాడు ఈ మహాభారత రచన చేయడానికి ఆస్కారం కలిగింది అని గొప్పగా సంతోషించాడు ఇక్కడ మోక్షం ఉంది లేదు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే భారతము లాంటి గొప్ప గొప్ప రచన చేయడానికి అవకాశం కలిగినందుకు తిక్కన గొప్పగా సంతోషించాడు భారతంలో ఉన్నటువంటి అంశము బయట ఎక్కడైనా ఉండొచ్చు కానీ భారతంలో లేనటువంటి అంశం బయట ఎక్కడ ఉండదు అంటే బయట ఎక్కడైనా ఉన్నటువంటి అంశం భారతంలో ఉండొచ్చు బయట ఉండేటువంటి ఏ అంశమైనా అది భారతంలో ఉంటుంది కానీ భారతంలో లేనటువంటి అంశము బయట ఎక్కడా కూడా కనిపించదు అంటారు అలాంటి మహాభారత రచన చేయడానికి అవకాశం కలిగింది కాబట్టి ఎంతగానో సంతోషించాడు మహాభారతాన్ని అలాంటి తిక్కన గురించి తన అనంతరం వచ్చినటువంటి తన శిష్యులు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తిక్కన గొప్పతనం గురించి చెప్పిన వాళ్ళు మనకు సాహిత్యంలో కనిపిస్తూ ఉంటారు సుఖవీంద్ర బృంద రక్షకుడెవ్వడని వీడను నాలుకకు దొడవైన వాడు అని తిక్కన వ్యక్తిత్వాన్ని గురించి మూలఘటిక కేతన తన కావ్యంలో చెప్పాడు సుఖవీంద్ర బృందరక్షకుడెవ్వడనినా వీడను నాలుకకు తొడవైన వాడు కౌలను రక్షించేవాడు ఎవరు అంటే ఇతడు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చూపడానికి అనుకూలమైనటువంటి వ్యక్తి తిక్కన అని చెప్పేందుకు వీలైనటువంటి వ్యక్తిగా తిక్కనను మనకు కళ్ళక్కట్టిస్తాడు మూలఘటిక కేతన ఇలా ఆనాటి కౌలచేత సమకాలీన కౌలచేత కీర్తించబడ్డటువంటి వ్యక్తిగా మనకు తిక్కన కనిపిస్తూ ఉంటాడు ఇక తిక్కన శైలి కవితా శైలికి వస్తే నన్నేది కథాకథన శైలి నన్నేది కథాకథన శైలి ఆయన కథ కథాకథనంగా చెప్తుంటే వింటున్నట్టు చెప్తుంటే వింటున్నట్టుగా ఉంటుంది కానీ తిక్కన శైలి నాటకీయ శైలి తిక్కన శైలి నాటకీయ శైలి తిక్కన కవిత్వంలో తిక్కన తక్కువ మాట్లాడతాడు పాత్రలు ఎక్కువ మాట్లాడతాయి మనకు నన్నే విషయంలో నన్నే ఎక్కువ మాట్లాడతాడు పాత్రలు తక్కువ మాట్లాడతాయి ఇక్కడికి వచ్చేసరికి తిక్కనే తక్కువ మాట్లాడుతూ పాత్రల చేత మాట్లాడిస్తాడు అందుకే దీన్ని నాటకీయ శైలి అంటారు అంటే తిక్కని కవిత్వం చదువుతూ ఉంటే చదివినట్టుగానో విన్నట్టుగానో అనిపించదు చూస్తున్నట్టుగా ఉంటుంది అంటే డైలాగ్ డెలివరీ అంటామే ఆ చూస్తున్నట్టుగా పాత్రల చేత ఆ మాటలు చెప్పిస్తూ ఉంటాడు ఈనాడు వచ్చేటువంటి చాలా సినిమాలకు సంబంధించినటువంటి డైరెక్షన్ మనకు తిక్కన వారతంలో కనిపిస్తుంది మీరు ఒకసారి నర్తనశాల చూడండి తిక్కన నర్తనశాల నర్తనశాలకు సంబంధించినటువంటి కథ విరాట పరంలో ఉండేటువంటి కథను ఆధారంగా మనకు తెలుగులో నర్తనశాల అనేటువంటి సినిమా వచ్చింది దాంట్లో ఉండే ప్రతి ఫ్రేమ్ కూడా మనకు మహాభారతంలో తిక్కన రాసినటువంటి పద్యాల్లో కనిపిస్తుంది కీచకుడికి సంబంధించి కీచకుడు ఎలా నిలబడ్డాడు ఎలా నడుస్తున్నాడు స్తంభానికి ఆనుకొని ఎలా ఉంటున్నాడు ఎలా విరహవేదన అనుభవించాడు భీముడు కీచకుడిని చంపిన విధానం ఎలా కనిపించింది భీముడి డైలాగ్స్ ఏంటి అక్కడ శైరంద్రిగా ఉన్నటువంటి ద్రౌపది మాటలేంటి ఇవన్నీ కూడా మనకు ఆ ఆ ఘట్టాన్ని చూస్తే ఒక సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది ఒక నాటకాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది అందుకే తిక్కన శైలి నాటకీయ శైలి తిక్కన శైలి నాటకీయ శైలి ఆ కవిత్వంలో నాటకీయ శైలిని ప్రవేశపెట్టి ఒక స్టేజ్ మీద పాత్రలు ఎలాగైతే రంగస్థలం మీద పాత్రలు ఎలాగైతే మాట్లాడుతూ హావభావాలను వ్యక్తం చేస్తూ ఉంటాయో తిక్కన కవిత్వంలో కూడా అలా పాత్రలే మాట్లాడతాయి పాత్రల హావభావాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి వినిపిస్తాయి అలా తిక్కన శైలి నాటకీయ శైలి ఇది తిక్కనకు సంబంధించినటువంటి పరిచయం ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలని మళ్ళీ ఒకసారి చూద్దాం తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి కవిత్రయంలో రెండవ వాడు తిక్కన నెల్లూరుని పరిపాలించిన మనుమ వద్ద ఆస్థాన కవిగా దండనాథునిగా సైవ సైన్యాధ్యక్షునిగా ఆస్థాన కవిగా ఉన్నాడు తిక్కన తరతరాలుగా కూడా వాళ్ళది ఆ మనమసిద్ధి ఆస్థానంలో ఉండేటువంటి వంశమే ఆయన తండ్రి కొమ్మనామాత్యుడు తల్లి అమ్మాంబ ఆ కొమ్మనామాత్యుడు వాళ్ళ వీళ్ళ కొమ్మనామాత్యుడు కూడా ఆ మనమసిద్ధి ఆస్థానంలో పనిచేసినటువంటి వ్యక్తి అంటే అనాది కాలంగా కూడా మనకు తిక్కన వంశం వంశం విషయానికి వస్తే తిక్కన చాలా కాలం నుండి రాజాస్థానంలోనే ఉంటున్నట్టుగా తెలుస్తుంది తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నటువంటి కవి ఈయనకు రెండు బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన రచనలు ఐదు ఒకటి నిర్వచనోత్తర రామాయణము రెండు మహాభారతము మూడు విజయసేనము నాలుగు కృష్ణ శతకము ఐదు కవి సార్వభౌమ ఛందస్సు ఈ ఐదింటిలో విజయసేనము కవి సార్వభౌమ ఛందస్సు కృష్ణశతకము అలభ్యాలు లభిస్తున్న వాటిల్లో నిర్వచనోత్తర రామాయణము మహాభారతం నిర్వచనోత్తర రామాయణంలో నిర్వచనోత్తర రామాయణాన్ని రాసి తిక్కన తన రాజైన మన్మసిద్ధికి అంకితమిచ్చాడు మహాభారతాన్ని రాసి మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలను రాసి మహాభారతాన్ని హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు తిక్కన కాలం నాటికి సమాజం శైవులుగా వైష్ణవులుగా విడిపోయి గొడవలు పడుతూ ఉంటే ఆయన అన్ని మతాలను సమ్మేళనపరిచి అన్ని మతాల సారం ఒక్కటే అని చెప్పి హరిహరనాథ తత్వాన్ని ప్రవేశపెట్టి తన రచనను హరిహరనాథునికి అంకితం ఇచ్చినటువంటి సంఘ సంస్కర్తగా తిక్కన మనకు కనిపిస్తాడు తిక్కన కవిత్వంలో పాతబడ్డ మాటలను ఉపయోగించకూడదని పలుకుల పొందులేక రసభంగం చేసేటువంటి పాతబడ్డ మాటలను ఉపయోగించకూడదని అలతి అలతి తునియల ఎలా అర్థమయ్యేటువంటి విధంగా కవిత్వ రచన ఉండాలని తెలుగు భాషలో ఈ మహాభారతం రాసేటువంటి అవకాశం లభించడం తన పూర్వజన్మ సుకృతమని తను ఎంతగానో మురిసిపోయాడు అలాగే తిక్కనకు శిష్య పరంపర ఎక్కువ ఆయన శిష్యుల్లో మూలఘటిక కేతన సుఖవీంద్ర బృంద రక్షకుడెవ్వడన వీడను నాలుకకు దొడవైన వాడు అంటూ తిక్కనను కీర్తించాడు దీని ద్వారా తిక్కన గొప్ప వ్యక్తిత్వం కలవాడుగా మనకు కనిపిస్తుంది తిక్కన శైలి నాటకీయ శైలి తిక్కన కవిత్వంలో లేదా తిక్కన రచనల్లో కవి కన్నా ఎక్కువగా పాత్రలే మాట్లాడతాయి అందుకే తిక్కన కవిత్వం చదువుతుంటే ఒక నాటకం చూస్తున్నటువంటి భావన మనకు కనిపిస్తూ ఉంటుంది అది తిక్కనకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ప్రస్తుత పాఠ్యాంశం ధర్మజుని వాక్చాతుర్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకోబడింది తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగపర్వం తృతీయ ఆశ్వాసం నుండి ధర్మజుని వాక్చాతుర్యం అనే ఈ పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది ఈ పాఠ్యభాగ సందర్భం విషయానికి వస్తే కథ విషయానికి వస్తే మహాభారతం చాలా పెద్ద కథ మహాభారతం పెద్ద కథ మహాభారతానికి సంబంధించి ఆ సమాజంలో ఒక నానుడు ఉంటుంది వింటే భారతం వినాలి తింటే గారలే తినాలి అంటే మహాభారతం అంత గొప్పగా ఉంటుంది అని అలాగే మహాభారతానికి సంబంధించి కూనలమ్మ పదాల్లో రామాయణము రక్తి భారతమున భక్తి భారతాన యుక్తి ఓ కూణలమ్మ అంటాడు ఆరుద్ర రామాయణం చదివితే రక్తి అంటే రసము మనకు కరుణ రసము మనస్సును కదిలిస్తూ ఉంటుంది భాగవతం భక్తి ప్రబోధిస్తుంది భారతం యుక్తిని తెలుపుతుంది అంటే ఆలోచన విధానాన్ని మనకు భారతం కలిగిస్తుంది నీకు భారతంలోని పాత్రల్ని గమనిస్తే ప్రతి పాత్రకు ప్లస్ మైనస్ ఉంటుంది ప్రతి పాత్రకు మంచి గుణాలు ఉంటాయి చెడు గుణాలు కూడా కనిపిస్తాయి నీకు రామాయణంలో అలా ఉండవు మంచి పాత్రలు ఉంటాయి చెడు పాత్రలు ఉంటాయి ఇక్కడ పాత్రకు మంచి గుణాలు చెడు గుణాలు ఉంటాయి రామాయణంలోనేమో మంచి పాత్రలు చెడు పాత్రలు ఉంటే భారతంలో ప్రతి పాత్రలో మంచి లక్షణాలు చెడు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అది భారతం యొక్క గొప్ప విషయం అలాగే ఈ భారత కథా నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే శంతనుడు శంతనుడి నుండి మనం గమనించినట్టయితే శంతనుడు రాజు శంతనుడికి గంగా గర్భాన అంటే శంతనుడికి సము గంగాదేవి వల్ల పుట్టినటువంటి సంతానము దేవవ్రతుడు అనంతరం గంగాదేవి దేవవ్రతుణ్ణి కన్న తర్వాత రాజు తన మాటకు తన చేష్టలకు అడ్డు చెప్పాడనేటువంటి భావన చేత గంగాదేవి వెళ్లిపోయింది వెళ్లిపోయిన తర్వాత గంగాదేవి వెళ్ళిపోయాక దేవవ్రతుడు పెంచి పెరిగి పెద్దవాడయ్యాక శంతనుడికి ఆ దాశర ఆ ప్రాంతంలో ఉండేటువంటి దాశరాజు కూతురి పైన మనస్సు పడతాడు దాసరాజు కూతురైన సత్యవతి పైన శంతనుడు మనసు పడతాడు వెళ్లి వివాహం చేసుకుంటానని అడిగినప్పుడు దాశరాజు ఒక షరతు విధిస్తాడు నీకు ఇదివరకే పుత్రుడు నా కూతురుని చేసుకుంటే నా కూతురు సంతానానికి రాజ్యాధికారం ఉండదు కదా కాబట్టి నా కూతురు సంతానానికే రాజ్యాధికారం ఇస్తానంటే నా కూతురునిచ్చి వివాహం చేస్తానంటాడు దాశరాజు ఏమి అనులేక చింతనుడు తిరిగి వచ్చి బాధపడుతూ ఉంటాడు తండ్రి బాధను తెలుసుకున్నటువంటి కుమారుడు దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళి నాకు రాజ్యం అవసరం లేదు నేను రాజ్యాన్ని త్యజిస్తాను నా తండ్రికి నీ కూతురునిచ్చి వివాహం చేయమని అడుగుతాడు దేవవ్రతుడు అప్పుడు దాశరాజు ఒక ప్రశ్న లేవనెత్తుతాడు ఇవాళ నీవు రాజ్యాన్ని త్యజిస్తావు కావచ్చు కానీ రేపు నీకు పుట్టబోయేటువంటి సంతానం తిరిగి రాజ్యం గురించి కొట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా అంటే దేవవ్రతుడు అక్కడ ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను వివాహమే చేసుకోను నేను వివాహమే చేసుకోనప్పుడు సంతానం కలిగేటువంటి అక్కడ ఆస్కారమే లేదు కాబట్టి నేను రాజ్యం కోసం గొడవ జరిగే అవకాశం ఉండదు కదా అని చెప్తే చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు చేసిన పిమ్మట ఆ శంతనునికి సత్యవతినిచ్చి వివాహం చేయడం జరుగుతుంది చేసిన తర్వాత వీరికి చిత్రాంగుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలుగుతారు సత్యవతికి చిత్రాంగుడు విచిత్ర అనే ఇద్దరు కుమారులు కలిగితే కలిగిన పిమ్మట శంతనుడు మరణిస్తాడు శంతనుడు మరణించినాక అనంతరం యుద్ధం జరిగి ఒక ఒకనొక యుద్ధంలో చిత్రాంగుడు మరణిస్తాడు ఇక కేవలం విచిత్ర వీర్యుడు దేవవ్రతుడు ఇక్కడ దేవవ్రతుడు వివాహం చేసుకోవడానికి లేదు కాబట్టి అక్కడ విచిత్ర వీర్యుడు మాత్రమే ఉన్నాడు ఈ విచిత్ర వీర్యునికి దేవవ్రతుడు కాశీరాజు కూతురులైన అంబిక అంబాలిక అంబ అంబిక అంబాలిక ముగ్గురు కూతురులను తీసుకొని రాగా అంబ ఇతరులను ఇంకొకతన్ని ప్రేమించానని చెప్పగా తన్ ఆమెను తిరిగి పంపిస్తాడు పంపించి మిగిలినటువంటి అంబిక అంబాలిక ఆ ఇరువురిని ఇచ్చి విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేస్తాడు చేసిన పిమ్మట ఒక యుద్ధంలో విచిత్ర మరణిస్తాడు అప్పటికి వారి ఎరువురికి సంతానం లేదు ఇరువురికి సంతానం లేదు విచిత్ర వీరుడు మరణించాడు దేవవ్రతుడు వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు దీంతో కురువంశము అక్కడికి అంతమైపోతుంది ఈ పరిస్థితుల్లో అంతమైపోయేటువంటి ఈ పరిస్థితుల్లో సత్యవతికి శంతనుణ్ణి వివాహం చేసుకోవడానికంటే ముందు సద్యోగర్భాన పరాశరుని వల్ల పరాశరుడు అనేటువంటి ముని వల్ల సద్యోగర్భాన వ్యాసుడు జన్మించాడు ఆ వ్యాసుని పిలిపిస్తుంది పిలిపించి ఆ వ్యాసుని పిలిపించి ఈ దీనికి పరిష్కారం అడిగినప్పుడు ఆ వ్యాసుని ద్వారా ఆ వ్యాసుని ద్వారా ఈ అంబిక అంబాలికలకు సంతానాన్ని పొందాలనేటువంటి ఆలోచన చేతనే సత్యవతి వ్యాసుని పిలిపిస్తుంది నియోగ గర్భము అంటారు అంటే మనకు సాధారణంగా ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని ఆ కాలం నాటికి మనకు అనుసంధాన్ అనుసంధించి చూసుకున్నప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనో లేదంటే ఇంకా నానా రకాల సైంటిఫిక్ సైంటిఫిక్ ద్వారా పురుషునితో కలయిక లేకుండానే స్త్రీ ఎలాగైతే సంతానాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుందో అలాంటి అంశాలు మనం ఈ రోజుల్లో చూస్తున్నాం సైంటిఫిక్ గా అలా వ్యాసు ద్వారా సంతానాన్ని పొందించాలనేటువంటి భావన చేత సత్యవతి పిలుస్తుంది పిలిచి ముందు అంబికను కోరుతుంది నీవు తన ద్వారా సంతానాన్ని పొందమని కోరినప్పుడు అంబిక వ్యాసు చూసి భయంతో కళ్ళు మూసుకుంటుంది అందుకనే ఆ అంబికకు పుట్టుకతోటే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు తర్వాత మళ్ళీ గుడ్డివాడికి అంగవికలుడికి రాజ్యాధికారం లేదు కాబట్టి అంబాలికను పంపిస్తారు అంబాలిక అతన్ని చూసి భయపడిపోతుంది అందుకని రక్తహీనతతోటి పాండురాజు జన్మిస్తాడు పాండురాజు జన్మించాడు వీడు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఈ రాజ్యాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి కావాలని ఆ ఇంటి దాసిని పంపిస్తారు ఆమె సంతోషంగా తన ద్వారా సంతానాన్ని కంటుంది ఆయన్నే విదురుడయ్యాడు అంటే తల్లి మనస్తత్వాన్ని బట్టి సంతానం ఉంటుంది అనేటువంటి భావము మనకు మహాభారత కథల ద్వారా తెలుస్తుంది అలా అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు ఇంటి దాసికి విదురుడు పుట్టాడు వ్యాసుని కారణంగా నియోగ గర్భంలో పుట్టాడు అనంతరం పాండురాజు కుంతి మాదిలను వివాహం చేసుకోవడము ధృతరాష్ట్రుడు గాంధార్ని వివాహం చేసుకోవడము పాండురాజుకు కుంతి మాద్రి ఈ కుంతి మాద్రిల వల్ల భీముడు ధర్మరాజు భీముడు అర్జునుడు మాద్రి వల్ల నకల సహ నకుల సహదేవులు జన్మించారు అక్కడ గాంధారికి దుర్యోధనాధులు వంద మంది పుత్రులు జన్మించారు జన్మించిన పిమ్మట పాండురాజు జని చనిపోయాడు పాండురాజు మరణించినప్పుడు మాద్రి సహగమనం చేస్తుంది కొంతి ఐదుగురు పిల్లల్ని తీసుకొని కౌరవ సామ్రాజ్యానికి వస్తుంది పాండురాజు మరణించిన తర్వాత అక్కడ ఎక్కడ విధిలేని పక్షంలో ధృతరాష్ట్రుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు పేరుకు ధృతరాష్ట్రుడు సింహాసనాన్ని అధిష్ఠించినా కూడా రాజ్యాధికారమంతా కూడా దుర్యోధను చేతిలోనే మనకు దుర్యోధను చేతిలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది అలా ఉండగా పెద్దలందరి పెద్దల మాట మేరకు పాండవులకు కౌరవులకు రాజ్యం చెరసగం పంపిణీ చేస్తారు అలా కౌరవులకు అస్తినాపురము పాండవులకు ఇంద్రప్రస్థ పట్టణము అనేటువంటి రాజ్యం వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు ఆ రాజసూయ యాగానికి రాజాది రాజులు అందరూ వస్తారు ఆ రాజసూయ యాగం చేసినటువంటి సందర్భంలో మయుడు ఒక గొప్ప సభను నిర్మింపజేసిస్తాడు అదే మయసభ ఆ మయసభలో దుర్యోధనుడు భంగపాటు పడతాడు ఆ భంగపాటు పడినటువంటి సందర్భంలో దుర్యోధనుడు బంగపాటు పడినటువంటి సమయంలో ద్రౌపది నవ్వింది అనేటువంటి కారణం చేత ధర్మరాజు యొక్క బలహీనతను ఆధారంగా చేసుకొని జూద క్రీడకు ఆహ్వానిస్తాడు దుర్యోధనుడు దుర్యోధనుడు పక్షాన శకుని ధర్మరాజు తోటి జూద క్రీడ ఆడి ఆ జూదక్రీడలో ధర్మరాజు సర్వం కోల్పోతాడు సర్వం కోల్పోయిన పిమ్మట మొత్తం కోల్పోయిన పిమ్మట పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసాన్ని చేసి రావాలనేటువంటి షరతు మేరకు పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వస్తారు పూర్తి చేసి వచ్చిన తర్వాత పూర్తి చేసి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ ధృత రాష్ట్రుడు పట్టించుకోడు పట్టించుకోకున్నప్పుడు ముందుగా పాండవులు ఒక రాయబారిని పంపిస్తారు ద్రుపదుని యొక్క పురోహితుణ్ణి రాయబారిగా పంపిస్తారు ధృతరాష్ట్రుని వద్దకు దృపద పురోహితుడు వెళ్లి చెప్తారు నియమం ప్రకారం వాళ్ళు అరణ్య వాసాలు పూర్తి చేసి వచ్చారు కాబట్టి వాళ్లకు రాజ్యాన్ని ఇవ్వాలని దానికి ఏమీ సమాధానం చెప్పకుండా తిరిగి వాళ్ళు సంజయుణ్ణి రాయబారిగా పంపిస్తారు పాండవుల వద్దకు దుర్యోధనుడు సంజయుని రాయబారిగా పంపిస్తాడు సంజయుడు రాయబారిగా వచ్చి చెప్పిన అంశం ఏంటంటే మీరు చాలా గొప్పవాళ్ళు మీరు ఓపిక గలవాళ్ళు మీరు నియమం ప్రకారం గొప్పగా అరణ్యజ్ఞాత వాసాలు పూర్తి చేశారు ఇలాగే ఉంటే మనం అందరము కలిసి ఉంటాము రాజ్యం గురించి పోరాడితే రాజ్యం గురించి కొట్టుకోవడము గొప్పవాళ్ళ లక్షణం కాదు అని కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పినటువంటి మాటల్ని సంజయు సంజయుని చేత చెప్పించి వెళ్ళిపోతారు అంటే మీకు రాజ్యం ఇవ్వము అనలేదు ఇస్తాము అనలేదు ఏది తెగలేదు కాబట్టి ఇప్పుడు ముందు పురోహితుని పంపారు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం గట్టి వ్యక్తిని రాయబారిగా పంపాలి ఆ ఉద్దేశం చేత పాండవులు తమ అందరికీ కూడా ఇష్టడైనటువంటి జనార్దనుణ్ణి ఆ కృష్ణుణ్ణి రాయబారిగా పంపించడానికి సిద్ధపడతారు ఆ కృష్ణుణ్ణి రాయబారిగా పంపించడానికి సిద్ధపడుతూ కృష్ణుణ్ణి రాయబారిగా పంపిస్తూ వీళ్ళందరూ సమావేశమవుతారు పంచపాండవులు ద్రౌపది కుంతీదేవి వీళ్ళంతా సమావేశమై కృష్ణుణ్ణి పిలిపిస్తారు కృష్ణుణ్ణి రాయబారిగా పంపిస్తూ ఒక్కొక్కరు తమ మనస్సులోని మాటలను అతనికి చెప్తారు ఆ సందర్భంలో ధర్మరాజు కృష్ణునితో మాట్లాడినటువంటి మాటలు మనకు ప్రస్తుత పాఠ్యాంశము ధర్మజుని వాక్చాతుర్యంలో కనిపిస్తాయి ధర్మరాజు కృష్ణునితోటి ఎలా మాట్లాడాడు ఏం మాట్లాడాడు వాక్చాతుర్యం చాతుర్యం అంటే నేర్పరితనం ధర్మరాజు మెత్తని పులి అని ఒక చోట మహాభారతంలో కనిపిస్తుంది ధర్మరాజు మాట్లాడేటువంటి మాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి రాజ్యము కావాలి యుద్ధం కావద్దు అసలు ఈ పాఠ్యాంశం అంతా కూడా ఇదే కాన్సెప్ట్ తో సాగుతుంది రాజ్యం కావాలి యుద్ధం కావద్దు ఈ ఈ మాటల అంతరార్థం ఎలా ఉంటుంది అనేది మనం ఈ పాఠ్యాంశం ద్వారా ధర్మజుని యొక్క వాక్చాతుర్యాన్ని గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది మహాభారతంలో ధర్మరాజుది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన పాత్ర ఆయన యుధిష్ఠరుడు పాండురాజు జ్యేష్ఠపుత్రుడు పాండురాజుకే కాదు కౌరవ సామ్రాజ్యంలో ఆయన జ్యేష్ఠపుత్రుడు పెద్దవాడైనప్పటికీ ధృతరాష్ట్రునికి కన్నటువంటి కొడుకు దుర్యోధనుడు దుర్యో ధర్మరాజు కంటే కూడా చిన్నవాడు దుర్యోధనునికి సామ్రాజ్యం పైన మక్కువ ఎక్కువ తన తండ్రి రాజు కావలసి ఉండగా నేత్రహీనత వల్ల రాజు కాలేకపోయాడు కావున నేనే రాజునవుతాననే భావము దుర్యోధన లోపల ఉంటుంది కానీ నియమానుసారంగా ఆ రాజ్యము ధర్మరాజుకు వర్తిస్తుంది అనేది పెద్దల మాట అందుకనే ధర్మరాజు ఎక్కడ కూడా ధర్మం తప్పి ప్రవర్తించడు ఎల్లప్పుడూ కూడా పెద్దల మన్ననలే పొందుతాడు కానీ అంత గొప్ప ధర్మరాజు చిన్న దోషం వల్ల తను తనకున్నటువంటి ఒక బలహీనత వల్ల జూదక్రీడలో ఓడిపోయి అరణ్యవాసము అజ్ఞాతవాసము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది క్షత్రియునికి రాజ్యము ఎంత అవసరమో నొక్కి చెప్తాడు తన మాటల ద్వారా కృష్ణుడికి అంటే యుద్ధం వద్దు అని శాంతిని కోరుకున్నట్టుగానే పైకి కనిపిస్తాడు ధర్మరాజు కానీ ఆయనకు అంతర్గతంగా రాజ్యం మీద ఎక్కడ లేని అభిలాష ఈ మాటల్లో కనిపిస్తుంది దానికి సహేతుకమైనటువంటి కారణాలని కూడా చూపించడము విశేషము అందుకే ధర్మరాజును మెత్తనిపులి అన్నారు చూడ్డానికి ఆయన సౌమ్యంగా కనిపిస్తాడు కానీ ఆయన నిజంగానే ధీరుడు ఒక ఒకనొక చోట అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు జాత శత్రువు అలిగిన నాడు ఈ సాగరంలన్నీ ఇంకిపోతాయి నీ కర్ణుడు పదివేరు వత్తురు అని నొత్తురు చత్తురు రాజరాజా అని కృష్ణునితో పలికిస్తాడు ధర్మరాజు యొక్క ధీర స్వభావాన్ని గురించి అలాంటి ధర్మరాజు మాట నేర్పరితనం గురించి ఈ పాఠంలో చెప్పబడింది మాట నేర్పరితనం ఉంటే మనిషి ఎక్కడ బతకగలుగుతాడు మన ఆఫ్ట్ స్కిల్స్ పేరుతో ఈరోజు మనము అభివ్యక్తి నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మన మనస్సులోని మాటను ఎదుటి వ్యక్తికి చెప్పి ఒప్పించి మన మార్గానికి తెచ్చుకోవడం అనేటువంటిది ఒక కళాత్మకమైనటువంటి నైపుణ్యం ఆ నైపుణ్యమే చాతుర్యం మాట్లాడే విధానంలో ఉండేటువంటి చాతుర్యము చతురత ఆ నేర్పరితనము ధర్మరాజు మాటల్లో కనిపిస్తుంది ధర్మరాజుకు రాజ్యం కావాలి యుద్ధం వద్దు అది ఎలా సాధించుకున్నాడు కృష్ణునితో మాట్లాడి తన వైపు ఎలా తిప్పుకున్నాడు తద్వారా మనం ఏం నేర్చుకుంటాము అంటే మనకు ఒక ఒక కార్యం అవసరం ఉన్నప్పుడు ఒక పని ఒక వ్యక్తితోటి మనకు ఒక పని చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాలి ఆ పనిని సాధించుకునే దిశగా మనం ఎలా ముందుకెళ్ళాలి దానికి కారణాలను ఎలా చూపెట్టాలి సహేతుకంగా ఎలా ఆ వ్యక్తిని మన మన మార్గంలోకి తెచ్చుకోవాలి అనేటువంటివి ఈ ధర్మరాజు వాక్చాతుర్యం ద్వారా మనకు తెలుసుకోవడం జరుగుతుంది అంటే మాట్లాడడం భూప సవాంతరాలమున పుష్కల వాక్చతురత్వం అనేటువంటి సజ్జనాల యొక్క గుణం ఆ వాక్చతురత్వము మాట్లాడేటువంటి నైపుణ్యాన్ని ఈ పాఠ్యాంశం ఆధారంగా మనము సాధించుకోవడానికి ఆస్కారం ఉంది ఈ ఎలా మాట్లాడుతున్నాడనేటువంటి అంశాన్ని మనము అనంతరం తర్వాత వీడియోలో చూద్దాం ధన్యవాదాలు